హాస్పిటల్ వారు గిరి ప్రదక్షిణ చేసిన భక్తులకి ఉచితంగా మందులు మరియు పాలు మజ్జిగ పంపిణీ చేశారు. భీమిలి మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాం కుమారులు డాక్టర్ కర్రిస్వామి తన ఆసుపత్రి సిబ్బందితో సుమారు 100,000 మందికి ఉచితంగా మందులు పంపిణీ చేయాలని యోచించారు. భక్తులకి 30,000 మందికి పైగా వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. ఆయుష్మాన్ ఆసుపత్రి 5 సంవత్సరాలు నిండిన సందర్భంగా తన ఆసుపత్రి సిబ్బందితో సింహాద్రి అప్పన్న ఆశీస్సులతో భక్తులకి సేవలు అందించడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన వెల్లడించారు. ఈరోజు గిరి ప్రదక్షిణ రోజు సమాచారం వాస్తవం అయినందుకు ఇక్కడ 100,000 మంది భక్తులకి మేమందరం ఉచిత మందులు పాలు మళ్ళీ వైలెన్స్ స్ప్రేస్ పెట్టాము. సో ఇప్పుడు ఇంచుమించు 30,000 మందికి సేవ అందించగలిగామండి. సో మార్నింగ్ 10 to 11 వరకు ఉంచుతాం క్యాంప్ అన్నది. సో అందరూ సేవలు వినియోగిస్తారని ఆశిస్తున్నాం అండి. థ్యాంక్ యూ. హాస్పిటల్ పరంగా ఆయన సేవలు అనేది మధ్య పేద తరగతి అందరికి అందుబాటులో ఉండేలాగా ఏర్పాటు చేశాము. ఆల్మోస్ట్ 5 సంవత్సరాల వరకు కంప్లీట్ అయ్యింది. సో ఈ స్టేజ్ వరకు రాగలిగామంటే దేవుడు ఆశీస్సుతో ఇంతవరకు వచ్చాము. సో అందరూ కూడా సేవలు వినియోగించుకుంటారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. శ్రీ స్వామివారి ఆశీస్సులతో ఈరోజు ఆయుష్మాన్ హాస్పిటల్ వారు వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. మరి చాలా మంది భక్తులకు ట్యాబ్లెట్స్ కానీ వైద్యం కానీ అన్ని సదుపాయాలు కూడా సమకూర్చారు. మరి ప్రజలందరూ కూడా భక్తులు గిరి ప్రతిష్ఠ చేసి వా స్వామివారి ఆశీస్సులు పొందాలని సలగా ఆయుష్మాన్ హాస్పిటల్ వారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన సందర్భంగా వారికి శ్రీ వరాలక్ష్మీ నరసింహస్వామి వారు ఎల్లవేళలా వెంట ఉండి ఎంతోమంది పేదలకు వైద్యం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.